Harsha? మళ్ళీ మాతో కలిసి మామూలుగా ఉండడానికి టైం పడుతుంది అనుకున్నాను, కానీ రోజు రోజుకి మాకు దూరం అయిపోతున్నాం. మారవరా నువ్వు? మారాలనుంది, ఇంకా ఇంకా నాలాగే మారాలనుంది. నిన్న ఊరికి దూరం చేయాలనేది నా ప్రయత్నం, తీసుకొచ్చేశాను. ఇంకా ఏంట్రా? ఊరి నుంచి నన్ను తీసుకొచ్చేశారు, కానీ నాలోంచి ఊరిని తీయలేకపోతున్నారు. ఏముందిరా ఊర్లో? మీ అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు, ఇల్లు ఇక్కడే ఉంది, కుటుంబం ఇక్కడ ఉంది, అన్నీ ఇక్కడే ఉన్నాయి, కానీ ప్రాణం అక్కడే ఉంది. సూటు బూటు వేసుకొని జీవచ్చంలాగా ఇంట్లో తిరుగుతున్నానే కానీ నేను ఇక్కడ లేనండి. ఇది మాత్రమే నా కుటుంబం ఎప్పుడు అనిపించలేదు. సాటి మనిషి ఎవడు కష్టంలో ఉన్నా నా కుటుంబమే కదా అనిపిస్తుంది. సారీ టు సే దిస్. 10 ఏళ్ల క్రితం ఎదగటం అంటే మనం ఒక్కడమే కాదు, మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా ఎదగాలని చెప్పారంట. వినటానికి ఎంత గొప్పగా ఉందండి, చేసి చూస్తే ఇంకెంత గొప్పగా ఉంటుందో. మనం చేసే దారిలో ఒకటో రెండు దెబ్బలు తగలొచ్చు, ఏమి చేయకుండా ఇంటూ తిరిగితే కూడా దెబ్బలు తగ్గుతాయండి. ఊరు ఒక్క మాట నోరు జారిందని కోపంతో ఊరు వదిలేసి వచ్చారు, కానీ వాళ్ళు మాత్రం మా ఊరు రవి గొప్పడేయడం మనకన్నా గర్వంగా ఫీల్ అవుతున్నారు. దే ఆర్ ఆల్సో ఫ్యామిలీ. ఊరిని వదిలేసిన పంతంతో రాత్రి పగలు కష్టపడి కోట్లు సంపాదించారు. గుండెలు మీద చేసి చెప్పండి ఎన్నిసార్లు ఊరిని ఊరోళ్ళని తలుచుకుని ఉంటారు. అతికి 1000 కోట్లు సంపాదించారు, ఇప్పుడు నేను దాన్ని 50000 కోట్లు చేయాలి. చేయలేనండి, పైగా మీరు ఇచ్చిందంతా 5వ పదం అందరికి పనిచేద్దాం అనిపిస్తుంటుంది. ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటున్నానండి, పొలానికి నీళ్ళ కోసం దీనంగా చెరువు వైపు చూసే రైతు కనిపిస్తున్నాడు. ఓం చేద్దాం కూర్చుంటున్నానండి, ఆకలితో ఊరొదిలి వలసి వెళ్ళిపోతున్న కుటుంబాలు కనిపిస్తున్నాయి. నా వల్ల కావట్లేదండి, ఇక్కడే ఉంటే నేను బాధపడుతూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటాను, అక్కడికి వెళ్తే నేను సంతోషంగా ఉంటాను, 10 మందిని సంతోష పెట్టుకుని. జన్మనిచ్చారు కాదని దానికోసం జీవితాంతం మీ ముందే ఉండి మిమ్మల్ని ఆనందంగా ఉంచలేను. నాట్ ఎ గుడ్ సన్. వీలుంటే పండగకు పబ్బానికి వచ్చి వెళ్తూ ఉంటాను, ఒక్కడికి అంత మించి ఇంకేం చేయలేను. ఈ ఒక్క జన్మకు నన్ను వదిలేండి. అందరూ నీకు అందమైన కొడుకు పుట్టాడు అంటుంటారు, మంచోడు పుట్టాడు. వెళ్ళు, నీకు కావాల్సిన చోటుకి, ఇష్టమైన ప్రపంచానికి వెళ్ళు. మేక్ ఎవ్రీవన్ హ్యాపీ అండ్ బీ హ్యాపీ. అక్కడ నీకోసం చాలా ప్రాణాలు ఎదురు చూస్తుంటాయి. డోంట్ బి లేట్ హర్ష. బిజినెస్తో పాటు ఫ్యామిలీ కూడా, మా అమ్మ నాన్న నువ్వే చూసుకోవాలి. సుమతి వాళ్ళ తోటకు వెళ్తున్నాను, ఎవరైనా తోడుగా వస్తారా? ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నేను చెప్పేది నీకు, సుమతి వాళ్ళ తోటకు వెళ్తున్నాను, ఎవరైనా తోడుగా వస్తారా?